ప్రపంచంలో ఆసియా తర్వాత రెండో అతిపెద్ద ఖండం ఆఫ్రికా. అత్యంత తక్కువ ఆయుష్ కలిగిన ప్రజలు ఈ ఖండంలోనే ఉంటారు. ఇక్కడ వారికి తినడానికి సరైన తిండి కూడా లేని వారి సంఖ్య ఎక్కువే. అందుకనే తమకు దొరికిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసుకుని తింటారు. తాజాగా ఆ దేశస్థులు కొత్తగా దోమలతో బర్గర్లు తయారు చేసుకుని తింటున్నారట. దీన్ని కొందరు అసహించుకుంటుంటే మరికొందరు అయ్యో పాపం అంటూ వారి దీనస్థితిని ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆఫ్రికాలో దోమలు లేని ప్రదేశం ఉండదు. ఇక్కడ దోమలు భారీ సంఖ్యలో విహరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే చాలు, ఎక్కడ పడితే అక్కడ దోమలు విహరిస్తూ ఉంటాయి. దీంతో వీటిని పట్టుకుని తినే ఆహారంగా ఉపయోగిస్తున్నారు. వాటిని గిన్నెల సాయంతో పట్టుకుంటున్నారు. ఇలా దోమల ముద్దను చికెన్ బర్గర్ల మాదిరిగా తయారు చేసి నూనెలో బాగా వేయించి తింటున్నారట. ఇలా ఒక్కో మాస్కిటో బర్గర్కు దాదాపు 5 లక్షల దోమలు అవసరమవుతాయట. ఈ దోమల్లో పోషకాలు కూడా అధికంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. దీంతో దోమలతో తయారు చేసిన బర్గర్లను తినడం ద్వారా ఆఫ్రికన్లు ప్రోటీన్లు పొందుతున్నారు. దోమల్లో పశుమాంసం కంటే 7 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు, ప్రభుత్వం ఎలాగో వారిని ఆదుకోలేకపోతోంది, కనీసం ప్రకృతి అయినా దోమల రూపంలో వారి ఆకలిని తీరుస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.